సినిమాలో ఇదే ఫ్రెండ్స్, గద్వాల్ కోట అని మీరు చూసినారు కదా, ఇదే అక్కడ ఒరిజినల్ గద్వాల్ కోటలో కాకుండా షూటింగ్ ఇక్కడైతే జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూస్తున్నాము నవాబ్ గారి కోట, నవాబ్ గారి బంగ్లా అని నవాబ్ గారి కోట అంటారు, అది కాన ఎదురు కానొస్తుంది కదా, అదే నవాబ్ గారి బంగ్లా అంట. దాని దగ్గరికి అయితే మనం వెళ్తాము, కొంచెం అయితే ఇదో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ కోసము. వెళ్ళి క్లారిటీగా చూపిస్తా సినిమా, అరుంధతి సినిమా తీసినది ఇక్కడే ఈ నవాబ్ గారి బంగ్లాలోనే. ఒరిజినల్ ఇక్కడ కాదు గద్వాల్లో ఉంది, ఒరిజినల్ గద్వాల్లో ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనం అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాము ఎంట్రీ టికెట్ అనేది ఉంది, మనిషికి వచ్చి 25 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఇమ్రాన్ వెయిట్ చేస్తున్నాడు. ఇదో ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి పోతున్నాం. మీరు ఖచ్చితంగా టికెట్ లేదు అలా లేదు ఇదైతే రోడ్డు చిన్నపల్లి అయితే కొంచెం కష్టం, ఇది రోడ్డు మెటల్ రోడ్ అంతా. పెద్దవాళ్ళు అయితే ఈజీ అంటే ఈజీ వెళ్ళిపోతుంది, 7 సీటర్ వాళ్ళు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండబండి, 50 అయినా పై పైకి వెళ్ళిపోతుంది. ఇక బైక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది చూడండి ఎంట్రన్స్ అయితే కోట అయితే ఫ్రెండ్స్ వేరే లెవెల్. ఇది కూడా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఆఫ్ ఏపీ. వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు అప్పుడే ఫోటోలు అంట, అప్పుడే ఫోటో చూడు వచ్చినా అదే పని ఫ్రెండ్స్లకు. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న బంగ్లా వచ్చేసి దీని అయితే నవాబ్ గారి బంగ్లా అయితే అంటారు, కానీ అందరు గద్వాల్ కోట గద్వాల్ కోట అని పిలుస్తారు. ఎందుకంటే అరుంధతి సినిమా షూటింగ్ చేయడం వల్ల గద్వాల్ కోట అనేది పిలుస్తుంటారు. ఇది వచ్చేసి బనగానపల్లి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అయితే లొకేట్ అయింది. ఇక్కడికి బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా రావచ్చు, లైక్ బస్ అండ్ ట్రైన్లో అయితే కూడా రావచ్చు. ఈ నవాబులు ముస్లిమ్స్ మనం నూనె మూడు గుడ్లు సున్నాము చార్మినార్ మాదిరి. ఫ్రెండ్స్ ఇది నవాబుల కాలంలో కట్టిన నవాబ్ బంగ్లా అంట, ఇది ఓన్లీ గెస్ట్ హౌస్ మాత్రమే అంట రాజులకు. ఇప్పుడే అంకుల్ చెప్పారు చూడండి అంతా ఉన్నాయి, ఇప్పుడు అన్ని పడిపోయినట్టు అంతా. అక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ రాజులు వచ్చి నివాసం చేసుకున్నారు, ఆ పక్క నర్తకులు నాట్యం చేసి నాట్యానికి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి రాజులు విశ్రాంతి తీసుకొని ఇట్లా చూస్తున్నప్పుడు ఆహ్లాదంగా వినోదం అంతా స్టేజ్ అంతా అది కులిపింది ఫ్రెండ్స్, చూస్తే మనకి చాలా అర్థమవుతుంది. నాట్యం చేసేదంట ఫ్రెండ్స్ అంతా, మా ఫ్రెండ్ బాగా క్లియర్గా చెప్తున్నాడు. ఏ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది పెద్దల్లరి కాదు ఫ్రెండ్స్, బాత్రూమ్ కాదులేండి ఫ్రెండ్స్. వచ్చిన టూరిస్టులు వచ్చిన వాళ్ళంతా నేమ్ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా రాసినారు అంత చూసుకోవాలని అంత అబ్బా ఫ్రెండ్స్. అది స్టీల్ పేరు ఏందో ఉంది ఫ్రెండ్స్, ఏంది క్లియరింగ్ నాక్ స్టీల్ అంట. ఆ కాలంలో రాజు కట్టినది అంటే ఓన్లీ ఫర్ గెస్ట్ హౌస్ నవాబుల కాలంలో ఫ్రెండ్స్, ఇది మరి అంత పాతది కాదు. 1990s బట్ అయితే ఇది కూడా చూడండి అంత దూలాలు. డిజైన్ ఇట్ ఈస్ చెప్పు దర్శిత్ ఫ్రెండ్స్. ఈ కోటలో మీకు చూపించాల్సింది ఏం లేదు, అంతా వచ్చి చూపించేశాను. మేము చెప్పడం వచ్చిన అరుంధతి సినిమాలో ఇదే ఫ్రెండ్స్, గద్వాల్ కోట అని మీరు చూసినారు కదా, ఇదే అక్కడ ఒరిజినల్ గద్వాల్ కోటలో కాకుండా షూటింగ్ ఇక్కడైతే జరిగింది.
మీరంతా అక్కడ గ్రాఫిక్ చూసుకుంటారు. ఇక్కడ ఏంది బ్రో అట్లా లేదు, ఎంతైనా రాజులు రాజులే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అంతా ఎట్లా, ఏం కథ, వ్యూ చూడండి అంత ఊరు. నవాబుల కాలంలోటి అంత ఊరు అంత కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఒక అన్ని డోర్లు లేకుండా ఒక డోర్ ఎంటర్ చేశారంట. ఇది ఫ్రెండ్స్ నవాబ్ బంగ్లా యొక్క చరిత్ర అండ్ హార్ట్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ గద్వాల్ కోట అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.